హలో అండి, వెల్కమ్ టు మిస్టర్ విన్ను యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన అనపత్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణమండపంలో మన అనపత్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఘనంగా సత్కారం జరిగిందండి. ఈ కార్యక్రమంలో అనపత్తి మెండపేట రాయవరం మండలాలకు చెందిన ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారిని మన అనపర్తి ఏరియా ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథి శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి దంపతులను సగౌరవంగా వేడుకలకు ఆహ్వానిస్తున్నాను. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరొక సీనియర్ వైద్యులు డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే మరొక సీనియర్ వైద్యులు అనపర్తి పద్మావతి నర్సింగ్ హోమ్ అధినేత వేదికను అలంకరించిన పెద్దలందరికీ పేరు పేరున సభలో ఉన్న వైద్య ప్రముఖులకు అతిథులకు హృదయపూర్వక నమస్కారం. స్వర్గీయ మూలారెడ్డి గారు నేనంటే చాలా ప్రేమగా ఉండేవారు. ఎప్పుడు కూడా నేనన్నా డాక్టర్ రామారెడ్డి అన్న స్వర్గీయ డాక్టర్ రామారెడ్డి గారిన చాలా ప్రేమగా ఉండేవారు. ఆ అనుబంధం ఈ మన రామకృష్ణారెడ్డి గారు ఇచ్చినప్పుడు కూడా అలా కంటిన్యూ అవుతుంది. అలా ఎదురెదురు కూడా అలా ఉండాలని కోరుతూ వారికి వైద్య రంగం తరఫున వైద్య రంగం మీద ఉన్నటువంటి అభిమానం మనకి అందరికీ కూడా ఒక ఆయువు పట్టు లాంటిది. అందువల్ల రామకృష్ణారెడ్డి గారిని ఇదే ప్రేమ ఇదే అభిమానం అన్న వైద్యుల మీద కంటిన్యూ చేస్తారని హృదయపూర్వకంగా నమ్ముతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీ డాక్టర్ గురెడ్డి గారికి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మన కంటి డాక్టర్ గారికి మూలారెడ్డి గారికి ఉన్న అనుబంధం గురించి మనం డాక్టర్స్ అందరికీ తెలుసు, బహుశా పబ్లిక్కి కొంతవరకు తక్కువ తెలిసి ఉంటుంది. వారిద్దరూ మంచి మిత్రులు. అలాగే రామకృష్ణారెడ్డి గారు విజయం సాధించిన తర్వాత డాక్టర్ గారి ఆధ్వర్యంలో మేమందరం వారిని అభినందించడం జరిగింది. మరొక ముఖ్య విషయం ఏంటంటే రామకృష్ణారెడ్డి గారికి మన వైద్యుల పట్ల అంత అభిమానం ఉండడానికి ఇంకొక కారణం, స్వయంగా వారి కుటుంబం కూడా డాక్టర్స్ ఫ్యామిలీ, వారి అమ్మాయి డాక్టర్ సనాతని గారు గైనకాలజీలో స్పెషలైజేషన్ చేస్తున్నారు. సో ఆ విధంగా వారు కూడా ఇప్పుడు మనకి ఐఎంఏ తోటి పూర్తి స్థాయిలో అనుబంధాన్ని ఏర్పరచుకున్నట్టుగా మనం భావించవచ్చు. తర్వాత ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మండపేట బిక్కిన నరసింహ అధినేత డాక్టర్ బిక్కిన గోపాలకృష్ణ గారిని కోరుతున్నాను. మూలారెడ్డి గారితో నాకున్న ఆయన నా దగ్గరికి హాస్పిటల్కి పేషెంట్లు చూడడానికి వచ్చి ఆయన నా దగ్గర ఒక అరగంట ఇంచుమించు గంట కూర్చుని మాటలు రాజకీయం గురించి దీని గురించి శ్రద్ధగా చెప్తూ ఉండేవారు. ఆయన జ్ఞాపకశక్తి కానీ ఆయనకున్న అవగాహన కానీ ఈ కాన్స్టిట్యున్సీ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలో టిప్స్ మీద చెప్పేవారు ఆయన. అది దానికి నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ఆయనది ఆయన రాజకీయంలో చాలా మంచి పేరు ఉంది. అదేవిధంగా రామకృష్ణ గారికి కూడా ఆయనకు కూడా మంచి పేరు ఉంది, బాగా చేస్తున్నారు. అందరికీ దీని లెక్కినందుకు కృతజ్ఞతలు
కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ ముగిస్తాను. సార్, డాక్టర్ గోపాలకృష్ణ గారు చెప్పినట్టు గోపాలకృష్ణ గారి కుటుంబానికి ఆల్మోస్ట్ హోప్ టౌన్ కాబట్టి ఈ కార్యక్రమానికి మన నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని సత్కారం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీతో మోలారెడ్డి గారితో ఎంత అనుబంధం ఉందో రామకృష్ణారెడ్డి గారితో నాకు అంత మంచి అనుబంధం ఉంది. ఇప్పుడు ఏదో దానికి చాలా హ్యాపీగా ప్రతి వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తుంటారు, ఫాలోఅప్ చేస్తారు. రియల్గా రియల్ పొలిటీషియన్ అంటే అలా చాలా హ్యాపీగా ఉంటుంది. కాకినాడ ఏదో ఏ పేషెంట్ ఏదో పేషెంట్ గురించి అలా ఫోన్ చేస్తూ ఉంటారు. అలా ఫాలోఅప్ అన్నది మన చాలా తక్కువ మంది పొలిటీషియన్స్కి ఉంటుంది. ఈ 5 సంవత్సరాలు మనకి వెనకాల వెన్నుదన్నుగా ఉండి మనల్ని అందరినీ కూడా చూసుకోమని మన ఈ సభాముఖంగా ఆయనకి వినుకొని చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు జనరల్గా ఏఎంఏ మీటింగ్లో ప్రతిసారి గుర్రెడ్డి గారు ఏ టు సెట్ ఎవరిని మాట్లాడకుండా ఆయన మాట్లాడి డామినేట్ చేస్తూ ఉంటారు. కానీ ఈవేళ పరిస్థితి చూసాక ఎవరు మాట్లాడకపోతే నేను కొంచెం మాట్లాడినా సరిపోద్దని ఫీలింగ్ వచ్చి తీసుకున్నాను. బేసికల్గా మాకు చిన్నప్పటి నుంచి మోలారెడ్డి గారు తాతగ దగ్గరికి ఏదో సందర్భంలో వచ్చి అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే ఆయన మాట్లాడినప్పుడల్లా కబుర్లు వింటాను. నేను కూడా వెళ్ళి ఆయనతో జాయిన్ అయ్యి సరదాగా అలా కబుర్లు చెప్పడం అలవాటు అయిపోయి అవి వినటం కూడా అలవాటు అయింది. సో ఆయన ప్రతి విషయం తాతగారితో మాట్లాడితే ఆ రాజకీయం గురించి మాట్లాడిన, అలాగే ఆయన తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన రాజకీయంగా ఏ టాపిక్ ఎత్తినా సరే ఒక పావుగంట మనకి ఏదో ఒకటి అలా కంటిన్యూస్గా కబుర్లు చెప్తున్నట్టు అంత ఆనందంగా ఆయనతో మాట్లాడుతూ ఒక రకమైన మంచి గాడ్లీ ఫీలింగ్ లాగా ఉండేది. అప్పుడు సేమ్ ఇదే టైప్లో రాము గారు కూడా ఆయన వారసుడిగా అందుకున్నారు. ఇప్పుడు సపోజ్ మనకి ఏమన్నా మెడికల్కి సంబంధించి ఏదన్నా కొంచెం అవసరం వస్తే రాముగారు ఏమన్నా ఫోన్ చేశారంటే మీరు ఏమేమి మందులు పెట్టారండి అని అడిగేవాడిని. అడిగితే పలానా పలానా పెట్టారు, మరి తర్వాత సరిపోద్ది కానీ మరి ఇంక నా దగ్గరికి ఎందుకంటే అడిగాడు. అలా అలవాటు అయిపోయింది. తర్వాత ఆయనకున్న అవగాహనకి చాలా ఈ మెడికల్ ఫీల్డ్లో చాలా ఎక్కువ అవగాహన ఉంది. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ చెప్తే మిగిలిందంతా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా ఆయనే చెప్పేస్తూ ఉంటారు. తర్వాత మనకి ఏమన్నా అవసరం వచ్చినా ఒక్కోసారి రాజకీయ పరంగా ఏమన్నా చిన్న హెల్ప్ కోసం ఆయన అడిగినా సరే ఆయన ఏ టు సెట్ టకటకటక ఫోన్లు చేసి వెంటనే అక్కడ క్లియర్ చేసిన సందర్భాలు కూడా నాకు అలవాటు అప్పుడు అనుభవించినట్టు జరిగింది. సో థ్యాంక్ యూ సార్. ఈరోజు ఐఎంఏ అనపర్తి శాఖ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సత్కార సభకి అధ్యక్షత వహించిన అనపర్తి ఐఎంఏ అధ్యక్షులు రామగురెడ్డి గారికి, పెద్దలు మరి సీనియర్ వైద్యులు మా అందరికీ అభిమాన పాత్రులు శ్రీ తేతల సత్యనారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా సీనియర్ వైద్యులు డాక్టర్ మూర్తి గారికి, అదేవిధంగా ఐఎంఏ కార్యదర్శి మా కుటుంబానికి అత్యంత ఆప్తులు డాక్టర్ నవీన్ గారికి, అదేవిధంగా మిత్రులు డాక్టర్ గోపాలకృష్ణ గారికి, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి, సరళత గారికి, అదేవిధంగా పెద్దలు డాక్టర్ వీరెడ్డి గారికి, వేదిక ముందున్న ఐఎంఏ సభ్యులు, వివిధ పక్షాల నుంచి ఇచ్చేసిన అతిథులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఐఎంఏ అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది డాక్టర్ కేవీఆర్ రెడ్డి గారు, గొల్లారెడ్డి గారు. 2014 నేను గెలిచిన వెంటనే సన్మానం చేశానని గురెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు డాక్టర్ గారు సమక్షంలో ఆ రోజు ఇక్కడ సన్మానం కంటి డాక్టర్ గారి బిల్డింగ్లో జరిగింది. మరి ఈరోజు వారి మనవడు నవీన్ గారి సమక్షంలో ఈరోజు సన్మానం చేసుకుంటా ఉన్నాం. గొల్లారెడ్డి గారు లేని లోటు ఈ ప్రాంతానికి తీరం లోటు. ఈరోజు నాకు మొదటి నుంచి నా చిన్నతనం నుంచి కూడా నాకు ఒక మార్గదర్శకత్వం వహించి ఒక తండ్రి మాదిరిగానే ఒక బాధ్యత తీసుకొని అన్ని విషయాల్లోనే నాకు మార్గదర్శకత్వం వహించి నన్ను ముందుకు నడిపించిన వ్యక్తి
డాక్టర్ కేవీఆర్ రెడ్డి గారు, అదేవిధంగా డాక్టర్ రామారెడ్డి గారు మా కుటుంబానికి అత్యంత సన్నిహితులు. మరి వారితో ఏ విధంగా అయితే మా నాన్నగారికి సాన్నిహిత్యం ఉందో ఇవాళ డాక్టర్ జానకి రామారెడ్డి గారితో కూడా మాకు ఆ విధమైన సాన్నిహిత్యం ఉండడం, అదేవిధంగా మరొక పక్క నవీన్ గారితో కేవీఆర్ రెడ్డి గారితో ఏ విధంగా సాన్నిహిత్యం ఉంది, ఆ కుటుంబంతో ఈ కుటుంబంలో అందరితో సాన్నిహిత్యం, మొలారెడ్డి గారి కుటుంబం అంతా మా కుటుంబానికి ఎప్పుడూ సాన్నిహిత్యంగా ఉంటుంది. అదేవిధంగా మరొక పక్క గోపాలకృష్ణ గారు, పద్మ గారు, మరి చిన్నగారి దగ్గర నుంచి మా నాన్నగారికి ఉన్న సాన్నిహిత్యం, మరో పక్క సూర్యప్రకాష్ రెడ్డి గారు, కన్యాకుమారి గారు, ఈ అందరూ కూడా కుటుంబంతో సాన్నిహిత్యం ఉండడం, ఒక విధంగా ఐఎంఏ అనపర్తే కాకుండా వీరెడ్డి గారు లాంటి పెద్దలు కూడా ఎప్పటికప్పుడు సహకారం అందించి మమ్మల్ని మంచి మార్గదర్శకంగా వహించి ముందుకు నడిపించడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మరి డాక్టర్ గారు, గొల్లారెడ్డి గారు మార్గదర్శకత్వం వల్ల అయితే నేను మొదట్లో వైద్య వృత్తి పట్ల ఆసక్తి చూపించడం, అనుకోని పరిస్థితుల్లో మరలా ఇంజనీరింగ్ చదవడం, అయినప్పటికీ కూడా నాకు పుస్తక పఠనం అనేది నేర్పింది కూడా గొల్లారెడ్డి గారే. ఆ తర్వాత మరి నాకు ప్రమాదం జరగడం, డాక్టర్ జేవీఎస్ విద్యాసాగర్ గారితో ఆ పరిచయం ఏర్పడడం, వారి వల్ల కూడా ఆ జిజ్ఞాస మరింత పెరగడం, ఈ విధంగా దాదాపుగా ప్రతి సందర్భంలోని కూడా ఈ వైద్యులు వల్లనే నాకు ఒక మంచి ఆలోచన విధానం, మంచి మార్గదర్శకత్వం లభించడం జరిగింది. అదేవిధంగా అన్ని విషయాల్లోనూ కూడా గొల్లారెడ్డి గారు చాలా డీటెయిల్డ్గా చర్చించడం జరిగేది. అటు రాజకీయం అవనివ్వండి, ఇతర విషయాలు అవనివ్వండి, వైద్య విషయాలు అవనివ్వండి, ప్రతి విషయంలోని ఆయన ఆలోచన విధానంతోనే నాలో ఒక ఆలోచన విధానం రావడం, అది ఒక మంచి పరిణామాలకి దారితీయడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అటువంటిది ఇవాళ ఈ వైద్యుల మధ్యన ఉండి సత్కారం అందుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా అదృష్టంగా భావిస్తూ, మరి ఈ ప్రాంతంలో విద్య వైద్యం ప్రోత్సహించాలని మా తండ్రి గారు చాలా సంకల్పించడం, ఆ రోజు ప్రభుత్వ సెక్టార్లో అనేక ఆసుపత్రులు ముఖ్యంగా పిహెచ్సీలు ఏర్పాటు చేయడంలో, ఇక్కడ అనపత్రిలో ఉన్న పిహెచ్సీని 30-bedded చేయడంలో ఆయన కృషి చేయడం జరిగింది. ఆ తదుపరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ రోజుల్లో 30 ఉంటే 22 గ్రామాల్లో హై స్కూల్స్ ఏర్పాటు చేసిన ఘనత కూడా మొలారెడ్డి గారు. తాను చదువుకోకపోయినా చదువును ప్రోత్సహించాలి, గ్రామ గ్రామాన హై స్కూల్స్ ఉంటే బాలికలు బయటికి వెళ్ళకూడదు, ఆ గ్రామంలో ఉండి చదువుకోవాలి, బాలిక విద్య ప్రోత్సహించినప్పుడు ఒక కుటుంబంలో స్త్రీ విద్యావంతురాలు అయితే ఆ కుటుంబం అంతా విద్యావంతురాలు అయితే బలంగా నమ్మేవారే. ఆ విధంగా ఆ రోజుల్లో ఆయన ప్రోత్సహించడం జరిగేది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ఐఎంఏ సభ్యులు, ముఖ్యంగా కంటి డాక్టర్ గారు, రాము డాక్టర్ గారు, మోలారెడ్డి గారు, అనపర్తి గ్రామ అభివృద్ధి కోసం వీళ్ళు ముగ్గురు చాలా తీవ్రంగా కృషి చేశారు. ఈ ఊరిలో తహసీల్దార్ ఆఫీసు, మండల పరిషత్ ఆఫీసులు వచ్చినాయి అన్న, ఈ గ్రామంలో అనేక సిమెంట్ రోడ్లు ఆ రోజు జన్మభూమి కార్యక్రమంలో ఏర్పాటు చేయబడ్డాయన్న, లేకపోతే ఇతర కార్యక్రమాల్లో అందరినీ సమన్వయపరచడానికి గ్రామంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలని సమన్వయం చేసి ఎక్కడ ఎటువంటి విభేదాలు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లడంలో అయినా మరి డాక్టర్ గారు, కండి డాక్టర్ గారు కానీ, రాము డాక్టర్ గారు కానీ, మోలారెడ్డి గారితో వీళ్ళు ముగ్గురు సమన్వయపరచుకొని అనేక కార్యక్రమాలు ఈ గ్రామంలో చేయడం కూడా జరిగింది. ఆ విధంగా మరి డాక్టర్ గారితో మా తండ్రి గారికి ఏ విధమైన సత్సంబంధాలు ఉన్నాయో ఈయన పట్ల ఒక పెద్దరికం, ఒక గౌరవభావంతో కూడా అదే విధంగా మేము కూడా వారితో, వారు కూడా ప్రతి సందర్భంలోనే ఆశీస్సులు అందిస్తూ అభిమానం చూపుతూ ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి, ఎందుకంటే ఈ అనపర్తి గ్రామం ఒకప్పుడు అనపోతారెడ్డి రాజమహేంద్రవరణాన్ని పరిపాలించే సమయంలో కూడా సుభిక్షమైన ప్రాంతం ఇది. ఆ తర్వాత అనపర్తికి కొంత చెడ్డ పేరు రావడం జరిగింది.
అనపర్తి అంటే కొన్ని అసాంఘిక కార్యకలాపాలకి కేంద్రంగా మారిందనే అపప్రద వచ్చిన తరువాత మరలా డాక్టర్ గారు కంటి ఆసుపత్రిని స్థాపించిన తర్వాత అనపర్తి కీర్తి ప్రతిష్టలు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతా వ్యాపించింది. దానికి ప్రధానమైన కారకులు డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ విధంగా అనపర్తి కీర్తి ప్రతిష్టల్ని రాష్ట్ర చరిత్రలో మరి ఇనుమడింపజేసిన వ్యక్తి కండి డాక్టర్ గారు. ఆ విధంగా వారు మనందరం వారికి కృతజ్ఞతలై ఉండాల్సిన బాధ్యత ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ మారుతున్న పరిస్థితుల్లో అనేక రకాలైన వ్యాధులు వాటికి పరిష్కారం దొరకని పరిస్థితుల్లో కూడా ఇవాళ ఉంది. ముఖ్యంగా కొన్ని వ్యాధులు ప్రధానంగా క్యాన్సర్ మహమ్మారి ఈ మధ్యకాలంలో తీసుకుంటే గత 4-5 సంవత్సరాలుగా చాలా తీవ్రతరం అవుతూ ఉంది. అందుకోసం ఇవాళ ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు కూడా క్యాన్సర్ డయాగ్నోసిస్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెడతా ఉంది. క్యాన్సర్ని ఇనీషియల్ స్టేజ్లో డయాగ్నోసిస్ చేయడం ద్వారా కొంతవరకు నివారించగలుగుతాం అనే ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం వెళ్తూ ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కూడా పెట్టాలనే ఒక ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మనం ఇటీవల కాలంలో మరి నేను 2014-19 మధ్య కాలంలో ఎమ్మెల్యేగా ఉండగా ఇక్కడ 30-bedded హాస్పిటల్కి పర్మనెంట్గా భవనాలు నిర్మాణం చేయడం జరిగింది. ఆ తదుపరి 100 పడకల ఆసుపత్రి మంజూరు కావడం మరి ఇప్పుడు కూడా దాని భవన నిర్మాణాలు మొదలు కావడం జరిగింది. ఇక్కడ కూడా అన్ని విధాల పరీక్షలు తీసుకురావాలనే ఒక సత్సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. కొన్ని ప్రధానమైనవి ఇవాళ ఇక్కడ ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లు పెట్టిన వైబిలిటీ ఉండని పరిస్థితి అనపత్తి లాంటి ప్రాంతంలో. అందువల్ల అటువంటి డయాగ్నోస్టిక్స్ అన్నీ కూడా ఈ 100 పడకల ఆసుపత్రిలో ఏర్పాటు చేసి, అదేవిధంగా మరి మిత్రులు కృష్ణారెడ్డి గారు మొన్న ఒక సలహా ఇచ్చారు బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది. ఆ విధంగా ఇక్కడ అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసే విధంగా ఇవాళ నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా అవన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఆ ఫెసిలిటీస్ అన్నీ ఇటు ప్రైవేట్ ఆసుపత్రులు అటు ప్రభుత్వ ఆసుపత్రులు వినియోగించుకునే విధంగా దానికి తగిన విధంగా చేసుకొని ఇక్కడ అనపర్తిని ఒక మంచి మెడికల్ హబ్గా తీర్చిదిద్దడంలో మీ అందరి సహకారం ఇవ్వమని కూడా మీ అందరినీ సవినయంగా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా ఒక దురదృష్టకరమైన విషయం మనం మాట్లాడుకోవాల్సి వస్తే, మీ అందరికీ ఒక ఎంత ఇబ్బంది కలిగించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా మన ప్రాంతానికి యూటరస్ రిమూవల్ అది ఒక అత్యధికంగా జరిగిన ప్రాంతంగా మనకు అనపర్తి మండపేట ప్రాంతాలు రికార్డ్ అయి ఉన్నాయి. వాళ్ళు 15% దాటకూడదు అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నా. ముఖ్యంగా అనపర్తి రామవరం పిహెచ్సిల పరిధి 61-62% ఉండడం అది స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్. అది తగ్గించాలి అనేది కూడా వారు ఒక ప్రోగ్రామ్ యాక్చువల్గా 2014-19 మధ్యన తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఇక్కడ నేను గొల్లమావిడలో రూరల్ హెల్త్ సెంటరు పర్మనెంట్గా బిల్డింగ్స్ కట్టి అక్కడ డాక్టర్స్ని ప్రొవైడ్ చేసి రంగరాయ మెడికల్ కాలేజ్కి అటాచ్డ్గా ఉన్న రూరల్ హెల్త్ సెంటర్ని అభివృద్ధి చేసినప్పుడు దాని కేంద్రంగా ఆ కార్యక్రమం టేకప్ చేయాలని ఆ రోజు సంకల్పించాం. కానీ అది అట్లాట్లాగా పోవడం ఈ హిస్టెరెక్టమీని తగ్గించే దిశగా మరలా ఈరోజు కూడా ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ టేకప్ చేస్తూ ఉంది. ముఖ్యంగా వైద్యులందరినీ కోరుకునేది ఒక పబ్లిక్లో ఒక మైండ్ సెట్ ఉంది, ఆ మైండ్ సెట్ను పోగొట్టడంలో మీ అందరూ కూడా కృషి చేయాలనేది మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరి సాధారణంగా ఇవాళ ఈ ఇంటర్నెట్లు వచ్చిన తర్వాత, సోషల్ మీడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్లు వచ్చిన తర్వాత పేషెంట్సే మీకు డయాగ్నోసిస్ అండ్ మెడికేషన్ చెప్పుకునే పరిస్థితికి వచ్చేసింది. మిమ్మల్ని కూడా కొద్ది కన్ఫ్యూజ్ చేసి మిమ్మల్ని ఇరిటేట్ చేసే పరిస్థితికి పేషెంట్స్ వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఒకంత సమయం కేటాయించి ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా చూడాలి. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా తీవ్రతరంగా మరి WHO గుర్తిస్తూ ఉంది.
అటువంటి వాటిలో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడానికి నేను ఇప్పటికే హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడడం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి సపోర్ట్ తీసుకుని ఆ కార్యక్రమాన్ని అనపత్తి నుంచి స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో ఉన్నాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు కోరుతా ఉన్నాను. మీ అందరూ సహాయ సహకారాలు అందించి మన ప్రాంతాన్ని ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటికే మరి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, డెంటల్ కాలేజ్ ఆధ్వర్యంలో మన అనపర్తి మండలాన్ని వాళ్ళు కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో డెంటల్ కాలేజీ ఒక ఒప్పందం చేసుకున్నారు. అందరికీ వరల్డ్ హెల్త్ ఇవ్వాలనే డైరెక్షన్లో వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తూ దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద అనపర్తి మండలాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఒక 1 వీక్లో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి వాళ్ళు 1 మంత్ పాటు ఇక్కడ డోర్ టు డోర్ సర్వే కండక్ట్ చేసి పేషెంట్స్ని ఐడెంటిఫై చేసి ఒక 3 డేస్ 4 డేస్ ఒక క్యాంప్ రన్ చేసి అందరికీ ఇంప్లాంట్స్ అవసరమైన వాళ్ళకి ఇంప్లాంట్సు, లేకపోతే ట్రీట్మెంట్ అవసరమైన వాళ్ళకి ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ అన్నీ చేసి దాదాపుగా ఈ మండలంలో ఈ వరల్డ్ హెల్త్ కోసం జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో 1 క్రోర్ ఖర్చు పెట్టడానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. దానికి మా సైడ్ నుంచి ఉన్న కంప్లీట్ సపోర్టు ఇస్తామని వారికి హామీ ఇవ్వడం, ఆ దిశగా నెక్స్ట్ వీక్లో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే దిశగా కూడా ముందుకెళ్తా ఉన్నాం. ఈ విధంగా బసవతారకం ట్రస్ట్ నుంచి కూడా సపోర్ట్ ఇక్కడికి తీసుకుని ఈ క్యాన్సర్ డిటెక్షను, ఐడెంటిఫికేషను, డయాగ్నోసిస్ ఇవన్నీ చేసి అక్కడ కూడా మన పబ్లిక్కి అన్ని విధాలుగా సపోర్ట్ ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇటువంటి కార్యక్రమాలకి ఇక్కడ ఐఎంఏ తరఫున సంపూర్ణమైన సహాయ సహకారాలు అందివ్వమని కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని సత్కరిస్తూ గౌరవిస్తున్న వైద్య బృందానికి, ఐఎంఏ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నారు. Thank you.
నూతన వస్త్ర బహుకరణ. గ్రూప్ ఫోటో సార్. నా పేరు డాక్టర్ టి రామగురు రెడ్డి, అనపర్తి ఐఎంఏ అధ్యక్షులు, అలాగే మా సెక్రటరీ డాక్టర్ నవీన్ గారు, అలాగే మండపేట
ఐఎంఏ గౌరవ అధ్యక్షులు డాక్టర్ బిక్కిన గోపాలకృష్ణ గారు. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి, వారి దంపతులకు ఐఎంఏ తరఫున సత్కార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన శాసనసభ్యులు వారు వైద్యం విషయంలో మన అనపర్తి నియోజకవర్గంలోనే కాకుండా మిగతా చోట్ల కూడా చాలా చక్కగా వారు కృషి చేసి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఎంతో అభివృద్ధిలోకి తీసుకురావడం జరుగుతున్నది. అలాగే ప్రైవేటు వైద్యులకు కూడా వారు చాలా చక్కగా సహకరించి వైద్య సేవల విషయంలో ప్రజలకు చక్కటి సేవలు అందించే విధంగా వైద్యులందరికీ కూడా ఇతోధిక సహకారం అందిస్తున్నారు. అలాగే వారి ఆధ్వర్యంలోనే ఎన్నో ఆసుపత్రులు, అలాగే వారి యొక్క తండ్రి గారైనటువంటి పూర్వపు శాసనసభ్యులు స్వర్గీయ శ్రీ మూలారెడ్డి గారు వేసిన బాటలో వారు నడుస్తూ వైద్య రంగానికి చక్కటి సేవ చేస్తున్నందుకు గుర్తుగా మా అనపర్తి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఈరోజు వారి దంపతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం ద్వారా వారు మాకు ఐఎంఏకి భవిష్యత్తులో కూడా చక్కటి సహకారం అందిస్తారని తెలియజేసినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.